हाय हेलो नमस्ते वेलकम बैक टू दैट इज शिल्पा स्टाइल మేము ఒక చిన్న పని మీద చెన్నై వచ్చేయండి. ఇప్పుడు చెన్నైలో నేను ఎక్కడికి వెళ్ళానో, షాపింగ్ చేశానో, ఎక్కడ గుడికి వెళ్ళానో అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నామండి టీనగర్. టీనగర్ అంటే చాలా షాపింగ్ ఏరియాకి ఫేమస్ అన్నమాట. చెన్నై సిల్క్స్ పక్కన సుందరం మెటల్స్ అనే షాప్ ఉంది, అది చాలా బాగుంటుందండి. లోపల వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్ మారుతూ ఉంటాయి, తక్కువ రేట్లో వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయి. ఇవి కూడా ఉంటాయా అనే అనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు చెన్నై విజిట్ చేసినప్పుడు ఈ షాప్కి రండి. కరెక్ట్గా చెన్నై సిల్క్స్ పక్కనే ఉంటుంది, ఇంచుమించుగా పక్కన సుందరం మెటల్స్. ఇప్పుడు నేను మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ నేను చూపించలేకపోతున్నాను, వీడియో పెద్దదైపోతుంది కాబట్టి. నేను ఏదో కొంచెం చూపిస్తున్నాను అంతే, నేను ఏదో కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు అలా ఫ్రెండ్కి నడుచుకుంటూ వెళ్తే అక్కడ శర్మణ స్టోర్స్ ఉంటుందండి, చెన్నై శర్మణ స్టోర్స్. అంటే మెటల్స్ స్టీల్ సామాన్ అని కొనుక్కునే ఉంటాయి. నేను అక్కడికి వెళ్తున్నాను. అంటే చెన్నై అంటేనే స్టీల్కి ఫేమస్ అండి, మంచి క్వాలిటీ స్టీల్ ఉంటుంది ఇక్కడ. నేను ఎప్పుడూ కూడా స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడే కొనుక్కుంటాను, శర్మణ స్టోర్స్ చెన్నైలోనే. అంటే క్వాలిటీ దల్సరిగా బరువుగా చాలా బాగుంటాయి. ఇప్పుడు అలా స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూ చూసుకుంటూ కూడా చూడండి, స్ట్రీట్లో కూడా స్ట్రీట్ షాపింగ్ బాగుంటుంది. అలా సరదాగా అన్నీ చూసుకుంటూ ఇప్పుడు శర్మణ స్టోర్స్కి వెళ్తున్నాం. ఇదండి శర్మణ స్టోర్స్, ఇది అది ఇంచుమించుగా కొంచెం దూరంతోనే ఉంటుంది సుందరం మెటల్స్కి. కొంచెం ఫ్రెంట్కల్లా నడుచుకుంటూ వెళ్ళి లెఫ్ట్ రైట్ తిరగడమే. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ స్టీల్ సామాన్లో లేని వెరైటీ ఉండదండి. అసలు స్పూన్లు అయితే మంచి క్వాలిటీ స్టీల్తోనూ చాలా బాగుంటాయి. ప్లేట్స్ కానించి స్పూన్లు కానించి సైజును బట్టి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. నేను ఏదో కొంచెం చిన్న సైజు, కొంచెం పెద్ద సైజు అవన్నీ కూడా తీసుకున్నాను స్పూన్లు. ఇది 12 రూపాయలట అండి చిన్న సైజు, పెద్ద సైజు అయితే 15 రూపాయలట. ఫోర్కులు చాలా బాగుంటాయండి. మెటల్ అయితే చాలా బాగుంటుంది, తక్కువ రేట్లో బరువుగా. అంటే ఆ దల్సరి ఉన్న స్టీలు మనకి బయట ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి, ఇక్కడ బాగుంటాయి చాలా. నేను కొన్ని చిన్న చిన్న ప్లేట్లు, స్పూన్లు ఇలా బౌల్లో వేసుకోవాలండి. వాళ్ళు నచ్చినవి కూడా ఇలా బౌల్లో వేసుకోమన్నారు, ఇవి నేను ఇక్కడ వేసుకున్నాను. తర్వాత ఇంకా నాకు కొన్ని ఐటమ్స్ అన్నీ కావాల్సిన లిస్ట్ రాసి ఉంచుకున్నాను, కొన్ని అవి కూడా చూసుకుంటున్నాను. చిన్న చిన్న బౌల్స్ అన్నీ కూడా చూడండి, అసలు బౌల్స్లో అయితే ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయి. ఇంకా నైఫ్లు అసలు ఇంకా చాలా వెరైటీ. నేను క్యాజువల్గా అన్నీ చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఒక్క వెరైటీలోనే ఇక్కడ 3 రకాలు ఉంటాయండి. మోడల్ని బట్టి, సైజును బట్టి, వెయిట్ను బట్టి చాలా ఉన్నాయి, అవన్నీ కొంచెం చూపించడం కష్టం. ఇప్పుడు పళ్ళెం అంటే అందులోనే సైజును బట్టి, వెరైటీని బట్టి బోల్డ్ ఉన్నాయి. ప్రతి ఐటెం అంటే కొంచెం కష్టం కదా, సో ఇలా క్యాజువల్గా చూపించుకెళ్ళిపోతున్నాను. ఇతర సామాన్లో కూడా ఉన్నాయండి, అంటే మినిమం రేంజ్లో పెట్టారు, బాగా ఎక్కువ కాదు, పెద్ద పెద్దవి కాదు, క్యాజువల్గా అందరు రెగ్యులర్ యూజెస్. అంటే చిన్న చిన్న విగ్రహాలు, కుందులు, ప్రేమిదులు అలాంటివి అన్నమాట. ఇంకా నేను ఒక స్టీల్ క్యారేజ్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో కూడా మనకి ఎన్ని గిన్నెలు క్యారేజ్ కావాలి, 3 గిన్నెలు కారించి ఇంకా 5, 6 ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి, సైజులు కూడా ఉన్నాయి. నేనైతే ఒక 5 గిన్నెల క్యారేజ్ ఒకటి, బౌల్స్ ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ ఇస్తారండి, నచ్చినవన్నీ ఒక బ్యాగ్లో వేసుకోవాలి. ఒక గెరిట కూడా తీసుకుందాం అనుకుంటున్నానండి. అట్లు వేసుకుంటానికి సెపరేట్గా గెరిట్లు ఉంటాయి. మామూలుగా మనం ఏంటంటే గెరిట్లు తీసేసుకుంటాం, కానీ మేము ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గెరిట్లు ఉంటాయన్నమాట. నాకు అది ఒకటి కావాలి, అందుకని దానికోసం చూస్తున్నాను. ఇదిగోండి ఇలా కాకుండా అదిగోండి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే ఆ గెరిట సైజ్ కూడా కొంచెం చిన్నదిగా ఉంటుంది, దీనికి అట్లు బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా నేను ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నానండి, బాక్సులు కూడా తీసుకున్నాను. ఇక్కడ బాక్సులు అయితే కనుక స్టీల్ బాక్సులు నాకు ఎప్పటికప్పుడు కొనుక్కుంటూనే ఉంటున్నాను. ఇంట్లో ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకి వీళ్ళకి పోతాయి. ఇక్కడ బాక్సులు అయితే అసలు పగలమండి, బయట మనకున్న బాక్సులు అయితే కొంచెం పగిలిపోయినట్టు అయిపోతాయి. ఇక్కడ స్టీల్ మంచిది కదా,
ఈ షాప్లో చాలా ఫ్లోర్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక వెరైటీ ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ పెనాలు, మోకట్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడైతే మనం కళ్ళతో చూసుకుని నచ్చిన సైజ్ తీసుకోవచ్చు కదా. ఈసారి చెన్నై వచ్చినప్పుడు మీరు విజిట్ చేయండి షాప్. సెకండ్ డే మార్నింగ్ 5:30కే లేచామండి. ఇప్పుడు మేము తిరువళ్ళూర్, అంటే చెన్నైకి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో వైద్య వీర రాఘస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఇప్పుడు మేము వెళ్తున్నాం. ఇదిగోండి వచ్చేసాం గుడికి. ఇది చాలా విశిష్టమైన గుడి అండి. 108 దివ్యదేశాల్లో ఒకటి ఈ గుడి అండి. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుదామా. గుడిలోకి వెళ్లే ముందు దేవుడికి కొబ్బరికాయ పూలు అవి తీసుకుంటున్నానండి. వైద్య వీర రాఘస్వామి అంటే వైద్యం చేసే రాఘవ స్వామి అనమాట. ఆయన తల కింద మందులు పెట్టుకుని పడుకున్న విగ్రహం ఇక్కడ ఉంటుందండి. సో మనకి ఎప్పుడు ఏదో ఒకటి, ఎప్పుడైనా దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగం అయిన ఉంటే దానికి సంబంధించి మనం ఇక్కడ మొక్కుగా వేస్తే మనకి మంచి జరుగుతుంది. ఇక్కడ ఇదిగో ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోంచే మనం గుడికి ఎంటర్ అవ్వాలి. ఇదిగోండి ఇలా వెళ్తున్నాం. ఎందుకంటే మా అబ్బాయి ధీరజ్ వెళ్తున్నాడు అలాగా. ఇప్పుడు మేము నడుచుకుంటాం లోపలికి వెళ్తున్నాం. ఇదిగోండి నేను ఎంటర్ అవుతున్నాను. ఇది మెయిన్ సింహద్వారం. వీళ్ళు ఎంతవరకు నాకు వీడియో తీయడానికి పర్మిషన్ ఇస్తారో తెలియదు. నేను వీలైనంత వరకు మీకు గుడి చూపించడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇలాగే సేమ్ ఇదే విగ్రహం లోపల ఉంటుంది, వైద్య వీర రాఘస్వామి గారి విగ్రహం. ఇప్పుడు చూడండి అది మెయిన్ ఎంట్రన్స్ ఇదనమాట. ఇప్పుడు నడుచుకుంటా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. వీలైనంత వరకు గుడి లొకేషన్ అంతా ఇప్పుడే చూసేయండి. ఇవి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం ఎదురుకుండా చుట్టూ గుడి ఇలా ఉంటుంది. మొత్తం గుడిలో దేవుడు ఇలా ఉంటారండి. ఇప్పుడు మెయిన్ గుడి ఇది, ఇందులోకి ఎంటర్ అయిపోతున్నాము. మేము విగ్రహాన్ని చూపించలేకపోతున్నాము, వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా దర్శించుకోండి. ఈ గుడికి సంబంధించిన స్టోరీ అంతా ఇక్కడ బొమ్మల రూపంలో అందంగా ప్రజెంట్ చేశారండి. సాలిహోత్రుడు అనే మహర్షి ఒక ఏడాది ఇక్కడ తపస్సు చేసి విరమించిన సమయంలో ఒక వృద్ధుడు వచ్చి నాకు ఆకలిస్తున్న ఆహారం పెట్టవా అంటే ఆయన తినే ఆహారం ఆ వృద్ధుడికి ఇచ్చేస్తారు. మళ్ళీ ఇంకో ఏడాది తపస్సు చేసి మళ్ళీ విరమించిన సమయంలో మళ్ళీ ఆ వృద్ధుడు రాగా మళ్ళీ ఆయన ఆహారం ఆయనకి ఇచ్చేస్తారు. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరో కాదండి, స్వామివారే. ఆయన తపస్సుకి ఆయన త్యాగశీలకి మెచ్చి ఆయన ఆశ్రమంలో, ఈ మహర్షి యొక్క ఆశ్రమంలో స్వయంగా వెలిసారండి. ఇదే ఆ గుడి. ఇదిగోండి ఇక్కడ తులాభారం, ఈ ముక్కులు ముక్కుంటారు కదా అది, ఇది తులాభారం వేసేది. ఇదిగోండి గుడి అంతా ఇలా చూడండి, మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట గుడి బ్యాక్ సైడ్. ఇదిగోండి ఈ గుడి బ్యాక్ సైడ్ నుంచి అలా నడుచుకుంటూ మొత్తం గుడి అంతా చూపిస్తున్నాం మేము. గుళ్ళో విగ్రహం అయితే చాలా బాగుందండి, దర్శించి మేము తరించాము. పంతులు గారు ఆ విగ్రహం యొక్క ప్రతి అణువు దీపంతో చూపించి మాకు దర్శనం చేయించారు. ఆయన మందులు పెట్టి తల కింద పెట్టుకు పడుకుంటారంట. ఇది చాలా విశిష్టమైన గుడి అండి, తరించాము మేమైతే. ఈ మండపమే మెయిన్ అండి, ఇందులోనే వీర రాఘస్వామి ఉంటారు. ఇది గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది ఇది ధ్వజస్తంభం, అందరూ దర్శించుకొని తరించండి. ధ్వజస్తంభం, గుడి, విగ్రహం అన్నీ కూడా మీ వీడియోలో మొత్తం చాలా మటుకు కవర్ చేసేసాము. మీకు ఈ వీడియో అంతా కూడా గుడి అంతా చూపించేసినట్టే. మాకు బాగానే పర్మిషన్ ఇచ్చారు, ఎవరేం అనలేదు. గుడి చూపించడానికి మటుకు పర్మిషన్ బాగానే ఇచ్చారు, విగ్రహం చూపించలేకపోయాము. ఈ చూసారు కదా గుడి. ఇప్పుడు మనం గుడి నుంచి బయటకు వెళ్దాం. అక్కడ కోనేరు ఉంది, ఆ కోనేరుకి కూడా చాలా స్పెషాలిటీ ఉందంట, అది కూడా చూద్దాం. ఈ గుడి కోనేరు అనొచ్చు, పుష్కరిణి అనొచ్చండి. ఇది చాలా పవిత్రమైన పుష్కరిణి. ఇందులో స్వామివారికి బెల్లం వేసి దండం పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయని వీళ్ళ నమ్మకం. ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ బెల్లం పుష్కరిణిలో బెల్లం వేసి స్వామివారికి మొక్కుకుంటున్నారు.
ఇప్పుడు నేనైతే కోనేరు దగ్గరికి వచ్చాను. నేను కూడా ముక్కు మొక్కుకున్నానండి, ఆ ముక్కులన్నీ కూడా అందులో వేసేసాను. వేసేసి వచ్చాను. ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఇక్కడ వేసుకుంటారంట, ముక్కులన్నీ ఇక్కడ ముక్కుంటారంట. ఇప్పుడు నేను ఆ కోనేరులో దిగడం కష్టం కదా, ఇక్కడ వీళ్ళు షవర్స్ కూడా పెట్టారు. ఈ షవర్ ఓపెన్ చేస్తే వాటర్ పడుతుంది. ఆ కోనేరు కాదుకోండి, అది పడింది. మనం ఆ వాటర్ని మనం నెత్తి మీద చిమ్ముకోవాలి. ఈ పుష్కరిణిలో స్వామి వారు వచ్చి స్నానం చేశారని చెప్పి స్టోరీ అండి. ఇదిగోండి పుష్కరిణి అంతా కూడా ఒకసారి మీరు కూడా చూసేయండి. చెన్నై దగ్గర చాలా గుళ్ళు ఉంటాయండి. ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే ఇక్కడికి వస్తే అనారోగ్యం తీరుతుందని నమ్మకం. విడిగా కూడా రావచ్చు అండి, అనారోగ్యంతోనే కాదు విడిగా కూడా వచ్చి దర్శించండి. చూసారు కదా మా చెన్నై షాపింగ్ అండ్ వైద్య వీరరాఘస్వామి టెంపుల్ ఇన్ తిరువళ్ళూరు. నేను వీలైనంత వరకు ఈ టెంపుల్ అంతా కూడా నేను చూపించేశానండి. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. మీరందరూ కూడా ఈ టెంపుల్ని చూసి తరించారని. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.